హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. సూర్యుడు తెల్ల తెల్లవారగానే ఉదయించడం, సంధ్యా సమయానికి అస్తమించడం అనేది ప్రకృతి సహజం. ప్రాంతాలతో పని లేకుండా ఈ భూమండలం మీద ఉన్న అన్ని ప్రదేశాలలోనూ ఇది ప్రతిరోజు జరిగే దినచర్య. అసలు పగలు రాత్రి అనేవే జరగకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది. అటువంటిది ఒకనొక ఏరియాలో అసలు సూర్యాస్తమయమే జరగదంటే మీరు నమ్ముతారా? అదేంటి, సూర్యుడు అస్తమించిన ప్రాంతం కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి, నిజంగానే ఉందండోయ్. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో ఈ వింత చోటు చేసుకుంది. వేసవి కాలంలో అక్కడ సూర్యుడు అస్తమించడు. సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలోని రెండో అతి పెద్ద నగరం. నేవా నది ఒడ్డున ఫిన్లాండ్ అఖాంతం దగ్గర బాల్టిక్ సముద్రం తీరంలో ఉంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ భవనంతో ఈ నగరం చూపురులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఇంకా ఈ నగరంలో 42 దీవులున్నాయి. దీని మీదుగా 40 నదులు ప్రవహిస్తుంటాయి. అందుకే దీన్ని ది వెనిస్ ఆఫ్ ది నార్త్ అని పిలుస్తారు. వేసవి కాలం వచ్చిందంటే ఈ నగరంలో దాదాపు 21 రోజులు అంటే జూన్ 11 నుంచి జూలై 2 వరకు సూర్యుడు అస్తమించడు. ఆ సమయంలో అక్కడ 24 గంటలు సూర్యకిరణాల వెలుగులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో లేట్ నైట్ వాక్స్ అంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటారు. వైట్ నైట్స్ ఫెస్టివల్స్ జరుపుకుంటారు. వీటిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు వస్తుండటం విశేషం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.